విశాఖ 91 వార్డు పాత గోపాలపట్నం రైల్వే ట్రాక్ అనుకుని కొన్ని బహుళ అంతస్తుల గృహ సముదాయాలు ఈ మధ్యన వెలిసాయి. సుమారు 200 ప్లాంట్లు ఉండగా అపార్ట్మెంట్ నివాసితులు వాడుక నీరుకు సరైన డ్రైనేజ్ సిస్టమ్ లేక మురికి నీరు అంతటిని గ్రామంలోకి మళ్లించడంతో గ్రామస్తులందరూ ఈ రోజు అపార్ట్మెంట్ల వద్ద ధర్నా నిర్వహించారు. గ్రామ అధ్యక్షుడు పట్నాల నూకరాజు మాట్లాడుతూ, అపార్ట్మెంట్లలో ఉన్న వాడుక నీటిని జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడే ఉన్నటువంటి అపార్ట్మెంట్ మురికి నీరు వ్యవస్థను నిర్మించారని తెలిపారు. అపార్ట్మెంట్స్ యొక్క మురికి నీటిని ఇక్కడ ప్రధాన కాలువకు మళ్లించటకు అనుమతులు తీసుకున్నప్పటికీ నిర్మాణదారుడుకు ఖర్చులు భారం తగ్గుతాయి అనే ఉద్దేశంతో అక్రమంగా గ్రామ సమీపంలో ఉన్న ఖాళీ ప్రదేశంలోనికి మురికి నీటిని మళ్లించడంతో చుట్టుప్రక్కల నివాసులు భరించలేని దుర్వాసతో ఇబ్బంది పడుతున్నారని, ఈ మురికి నీటి వల్ల డెంగ్యూ మలేరియా వ్యాధులతో స్థానిక ప్రజలు బాధపడుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మురికి నీటి నుండి తమకు విముక్తి కలిగిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. గోపాలపట్నం శ్రీ సీతారామయ్య అభియాంజనేయ సేవా కమిటీ తాలూకా అధ్యక్షుడిగా ఈ గ్రామంలోని ఈ ఒక కార్యక్రమాల్లోని అన్నింటిలో కూడా పాల్గొని ఈ గ్రామంలోనే సోషల్ వెల్ఫేర్కి ప్రెసిడెంట్గా చేస్తున్నాను. ఇక్కడ జరుగుతున్నటువంటి ఇష్యూ ఏమైతే ఉందో అది ఏంటంటే, ఇక్కడ గతంలోని ఇక్కడ మాకు పూర్వీకులు దుమ్ములు మిలే అని ఒకటి ఉండేది, దీన్ని ఎవరో స్థిరాస్తిగా కొనుక్కొని ఇక్కడ ఈ అపార్ట్మెంట్స్ అనేవి కట్టడం అనేది నిర్మాణం అనేది జరుగుతుంది. దీని తాలూకు అవుట్లెట్ ఎట్సెట్ ఇచ్చారో కానీ పర్మిషన్ అధికారులు ఎటువంటి పర్మిషన్ ఇచ్చారో తెలియదు మాకు. కానీ ఇప్పుడు మా గ్రామం మీద ఉన్నటువంటి రైల్వే ప్రదేశంలో నుంచి మా పూర్వీకులు ఎవరైతే ఈ స్థలాలను ఇచ్చారో రైల్వేకి, ఆ యొక్క స్థలాల్లోనే పంటలకు పొలాలు అవి చేసుకుంటున్నారు. వాళ్ళకి పట్టుకూటు కోసం ఏదో చేసుకున్న కార్యక్రమంలోనే ఇప్పుడు ఈ డ్రైనేజీని కరెక్ట్గా నేరుగా పొలాల మీద కొదిలి మా గ్రామం వెనక్కి ఈ యొక్క నీరు వేస్ట్ వాటర్ అట్సెట్ రావడం జరుగుతుంది. దానివల్ల రైల్వేకి ఇటుపక్క మా గ్రామానికి కూడా ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే రైల్వే అంటే రైల్వే గూడ్స్ వెళ్లే దాంట్లోని హెవీ లోడ్స్ వెళ్తూ ఉంటాయి, దాని తాలూకు ట్రాక్కి అది పాడయ్యి దాని లూజ్ సాయిల్ అయ్యే ప్రమాదాలు ఉంటాయి. అలాగే మా గ్రామంలోనే ఉన్న ప్రజలందరూ కూడా ఈ యొక్క వేస్ట్ ఈ వేస్ట్ వాటర్ రావడం వల్ల దాంట్లోని దోమలు రకరకాల జబ్బులు రావడం జరిగింది. వాళ్ళకి డెంగ్యూ వ్యాధితో ఇద్దరు ముగ్గురు చనిపోవడం కూడా జరిగింది గ్రామంలోని. కాబట్టి అధికారులు ఈ యొక్క పర్మిషన్ ఏ విధంగా ఇచ్చారనేది మాకు తెలియదు. ఈరోజు ఇటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితుల్లోని మా పాత గోపాలపట్నాన్ని తయారు చేస్తున్నందుకు అధికారులు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి ఇటువంటి కార్యక్రమాల్లోని ఎంకరేజ్ చేయకుండా దీన్ని ఒక పరిష్కారం చేయాలని చెప్పేసి మనం చేసుకుంటూ, అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా ఈ అసలు అపార్ట్మెంట్ వారు ఎవీ లోడ్ పెరిగింది. ఇక్కడ 200 ఫ్లాట్లు ఇక్కడ నిర్మాణం జరిగింది, 200 కుటుంబాలు ఇక్కడ రాబోతున్నాయి. వాళ్ళ తాలూకు వేస్ట్ వాటర్ లాట్గా వచ్చి మా గ్రామం మీదకి రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అలాగే మాకు వస్తున్న రోడ్డు వెళ్ళి వచ్చే రోడ్డు కూడా అతి చిన్నదైంది, దాని హెవీ వెహికల్స్ కూడా రావడానికి జనాలు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అధికారులు దీన్ని ఒక దృష్టి తీసుకొని దీని తాలూకు అంతర్వాదం ఏంటి, దీని తాలూకు పర్మిషన్లు ఏంటి, దీనికి ఏ విధంగా పర్మిషన్లు ఇచ్చారో వాళ్ళు దీన్ని చెక్ చేసి మా గ్రామానికి కొద్దిగా రక్షణ కల్పిస్తారనేసి ఈ విధంగా మీ అందరికీ ఈ సభాముఖంగా తెలియపరుచుకుంటున్నాను.